వాలంటీర్లు బాగానే చేస్తున్నారు, ఇంటింటికి అన్ని పథకాలు ఇస్తున్నారు. సమాచారం చెప్తారు, మనకి ఏమైనా వచ్చినా వాళ్ళు రైతులు బాగా చెప్పడం మన ఇళ్ళకి వచ్చి బాగానే చేస్తున్నారు. పథకాలు పేదల వరకు చేరుతున్నాయా? చేరుతున్నాయండి. వాలంటీర్ వ్యవస్థలో వాలంటీర్ వ్యవస్థ బాగానే ఉంది. అంటే వాలంటీర్ వ్యవస్థలో కూడా అక్కడక్కడ నెగిటివ్స్ ఉన్నాయి, మనీ ఇస్తున్నారు ఇలా కూడా వినపడుతుంది. దాన్ని తక్కువేలే, అంత ఇబ్బందులు లేవు, పర్లేదు. వాళ్ళ వ్యవస్థ పని బాగానే, ఏదైనా సమాచారం అందించి బాగానే, అన్ని బాగానే. వాలంటీర్ ఎలా చేస్తున్నారు? బాగానే ఉంది. వాలంటీర్ వ్యవస్థలో ఉంది, వాలంటీర్ వ్యవస్థ సూపర్గా ఉందన్న. ఇంటింటికి వచ్చి పథకాలు అన్నీ చెప్తున్నారు, అవగాహన బాగానే చేస్తున్నారు, పింఛను ఉదయాన్నే 5 గంటలకల్లా వచ్చేస్తున్నారు. వ్యవస్థ బాగానే ఉంది వాలంటీర్ వ్యవస్థ. లేదు లేదు, అదేం లేదన్న. ప్రతిపక్షాలు ఎన్నేం చెప్తారన్న, వాలంటీర్ వ్యవస్థ సూపర్గా ఉంది. చంద్రబాబు 14 సంవత్సరాలు చేసినాను, 40 సంవత్సరాలు సర్వీస్ ఉంది అంటుండవు. ఎప్పుడన్నా ఇంటికి పోయి ఒక 10,000 ఓడిపోయే ముందుగా పశువు కుంకం 10,000 పెట్టిన అది నీ సంగతి వాళ్ళు కనుక్కోండ్రు. ఓహో ఇప్పుడే అవసరం ఈ మనిషికి అని. బ్యాంక్ కాడికి ఆడవాళ్ళని తీసుకొస్తే బ్యాంక్ కాడ లైన్లో నిలబడి నీళ్ళని దప్పిగా మళ్ళీ వాళ్ళకి నీళ్ళు అందించడానికి ఒకళ్ళు ఉండాలి ముసలి వాళ్ళకి. మామూలు పింఛన్ తీసుకున్నప్పుడు ఉండి అమ్మ 10 మందికి రేపు రాండమ్మంటే మళ్ళీ వాళ్ళని తీసుకొని ఇంటికి పోవాలి, మళ్ళీ రేపు రా. ఇవాళ పింఛన్లు చక్కగా పొద్దున్నే తీసుకుంటారు, పోయి 400 సంపాదించుకుంటారు. 8 ఇంటికి పనికి పోవాలి వాళ్ళు, 6 ఇంటికి వచ్చేస్తాను పింఛన్లు. 6 ఇంటికి పింఛన్ తీసుకొని 8 ఇంటికి తయారై బాక్సులు పెట్టుకొని వెళ్ళిపోయి మళ్ళీ 400 తెచ్చుకుంటారు. ఎట్ట పరిస్థితి, ఎట్ట పరిపాలన బాగలేదు, ఏదో చెప్పండి. ఎట్ట బాగలేదు, ఏ స్థితిలో బాగలేదు అనండి. ఇప్పుడు కమ్మగా చదువుకున్న పిల్లలకి స్కూల్ కార్ నుంచి డ్రెస్ కార్ నుంచి రిబ్బిన్ల కార్ అన్నీ వస్తున్నాయా? కూలీ నాలు చేసుకున్నోడికి మాకు ఇప్పుడు గొప్ప కళాకారులు టీడీపీలో పెడితే మా పేర్లు కొట్టేసారు. గొప్ప కళాకారులు మొన్న వచ్చేసింది 2వ రౌండ్ రేపు, మళ్ళీ 1వ తారీఖు 2వ రౌండ్ అట్టా గేడు చేసి ఎవడు ఇంట్లో ఏ ఇంటికి ఏం వస్తుందో ఏ ఇంటికి ఏం రాలేదని. సో వాలంటీర్ల వ్యవస్థ కూడా గేడు చేసి ప్రజలకు మంచి చేస్తుంటే ఏం చేశాడు ఏం చేశాడు. 18 సంవత్సరానికి గట్టిగా సింహాసనం కుర్చీలో కూర్చుంది. మరి 18 సంవత్సరాలకి ఇంత మార్పు వచ్చింది, ఇంకా ఈసారి చేతి ఒక 5 సంవత్సరాలు ఛాన్స్ ఇస్తే ఆయన ఎలాగ చేస్తారో ఆ నమ్మకం మాకుంది. అన్నీ లైన్గానే ఉన్నాయి, ఏమి కాదు. వాలంటీర్లు ఎలా చూస్తున్నారు? ఇక వాలంటీర్లు వాళ్ళు కూడా అనుకూలంగానే చూస్తున్నారు, ఇబ్బంది ఏమి లేదు. వాళ్ళు కూడా వారానికి వారానికి వస్తున్నారు, చూసిపోతున్నారు, అనుకూలంగానే ఉంది వాళ్ళు కూడా. పర్లా పెన్షన్ వస్తుందా? వస్తున్నాం, 1వ తారీఖు ఇస్తున్నారు పెన్షన్లు కూడా. 1వ తారీఖు పెన్షన్లు కూడా ఇస్తున్నారు. వాలంటీర్లు నెగిటివ్ ఎలా ఎవడో ఒకటి చేసిన ఇప్పుడు మోడీ ఏం చేసిండు, డబ్బులు మార్చిండు మంచి జరగాలని. కొన్నిసార్లు అవకతవకలు జరిగినాయి, దానికి మోడీ తప్పంటే ఎలా? మంచి జరగాలనే కదా జగన్ కూడా చేసేది, మంచి పథకాలు అందాలనే చేస్తాడు. ఎవడో ఒకడు ఉంటాడు తప్పు చేసేవాడు, వాడి దృష్టిలో పెట్టుకొని మొత్తం ప్రభుత్వమే తప్పంటే మనం ఎలా చేయగలుగుతాం? ప్రతి కుటుంబం నాకు ఇది అందలేదు అంటానికి లేనే లేదు. నాకడ ఈవెన్ పాంప్లెట్లతో సహా ఉన్నాయి, ఈ కుటుంబానికి ఎంత వచ్చింది, ఈ కుటుంబానికి ఎంత వచ్చింది, ఈ కుటుంబానికి ఎంత వచ్చిందని. ఇంకేం కావాలి, ప్రజల వద్దకు పోయింది కదా డబ్బులు, మధ్యలో దళారులు లేరు కదా, ఇప్పుడు డైరెక్ట్గా ఎవరి అకౌంట్లో వాళ్ళు పడుతున్నాయి, ఇంకేం కావాలి? పేదల వరకు చేరట్లేదని కూడా ఓంగా అవన్నీ చేస్తూనే ఉంటారు. ఇప్పుడేముంది, వీళ్ళు చేసిన వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు చేయలేదా, వీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు చేయలేదా? ప్రతి వాళ్ళు ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి మనకు ఎలా జరిగింది. ఇంతకుముందు ఇవి ఉన్నాయి కదా, జన్మభూమి కాదు పెన్షన్లు, బారులు తీరేవాళ్ళు, ముసలోళ్ళు వాళ్ళు ఎప్పుడు వస్తారని వెయిట్ చేసేవాళ్ళు. ఈరోజు ఉదయానికల్లా వాళ్ళ అకౌంట్లలో డబ్బులు పడిపోవాళ్ళు, పాటికి ఇంటికాడికి వస్తున్నాయి కదా, ఇంకేముంది? వాళ్ళకి ఇబ్బంది ఏముంది? వాలంటీర్ వ్యవస్థ ప్రతి ఒక్కరికి అందరికి అందుబాటులోనే ఉన్నాయి, ప్రతి ఇంటికి తిరుగుతున్నారు, బాగానే ఉంది. ఎవరికి చేరకపోతే ఇప్పుడు జగన్ వచ్చే మీట్లేదు, జగన్ పంపించిన డబ్బులు ఇచ్చేది వీళ్ళు వాలంటీర్లు అన్నీ ఇస్తున్నారు, పింఛన్లు కానీ అయ్యి బ్రహ్మాండంగా ఉంది, ఇబ్బంది ఏమి లేదు. అంటే ఒకసారి 5వ తారీఖు కూడా అట్టే ఉంది, 1వ తారీఖు వస్తుంది. వాలంటీర్లు ఎలా చేస్తున్నారు? వాలంటీర్లే నెంబర్ 1, వాళ్ళు ఫోన్ చేసి మాతో అన్నింటికి ఇప్పటికప్పుడు మాట్లాడుతుంటారు, మాకు సమాచారం అందిస్తుంటారు. ఇప్పుడు మేము రజ్జికులం ఇసురు పెట్టుకోవాలని చెప్పి మాకు ఎమ్మటే ఫోన్ చేసి వాలంటీర్ చెప్పాడు, సచివాలయం కాలమని క్యాష్ సర్టిఫికేటు లేబర్ సర్టిఫికేటు అన్నీ పెట్టుకొని వచ్చాము. మా డబ్బులు మాకు వస్తాయి, ఆయన ఎప్పుడు వేస్తే అప్పుడు. అది వాలంటీర్ల మీద కూడా అక్కడక్కడ కొంచెం నెగిటివ్ ఉంది మనీ. నెగిటివ్ అంటే కొంతమంది నెగ్లెస్గా ఉండొచ్చు, తప్పులేదు, కానీ వాళ్ళు కూడా వాళ్ళు వర్క్ చేయాల్సిందేగా, చేయకుండా ఉంటారా? ఒక వాలంటీర్ వ్యవస్థ కానీ, ఒక మెడికల్ వ్యవస్థ కానీ, 104 కానీ, 108 కానీ, ఒక చేయూత కానీ, ఒక తోడు కానీ,
ఒక బీసీ నేస్తం కానీ ప్రతి కార్యక్రమం అనేది జనాలకి డైరెక్ట్గా అందిపోతుంది. ఇంతకుముందు ఇట్లానే జన్మభూమి కార్యక్రమాలను పెట్టారు, జన్మభూమి కార్యక్రమాలు చేశారు, కానీ అవి కొంతమందికే అందాయి, కొంతమందే లబ్ధిదారులు పొందారు. ఇప్పుడు అట్లా కాదు, పార్టీ చూడలేదు, ఏమీ చూడలేదు, అందరికీ అందుతున్నాయి. ఒక వాలంటీర్ వ్యవస్థ అంటే ఇంతకుముందు రేషన్ కార్డు రావాలంటే కనీసం 4-5 నెలలు తిరిగేవాళ్ళు. తిరిగినా అది అవుద్దా అవుద్దో తెలియదు. అది జన్మభూమి కార్యక్రమంలో ఒకే చేయాలి, తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్లో ఒకే చేయాలి, అవి అయిన తర్వాత మళ్ళీ పంచాయతీకి రావాలి. ఇవన్నీ ప్రాసెస్ అనేది ప్రాసెస్ జరిగలేక ఒక 3-4 మంత్స్ పడుతుంది. ఇప్పుడు గడిచిపోయాయి. ఇప్పుడు లబ్ధిదారులు పెట్టిన 24 గంటల్లో రేషన్ కార్డు అనేది మంజూరు చేసేస్తున్నారు. అది ఒక వాలంటరీ, ఒక అప్లికేషన్ పెడితే గంటలో వాలంటరీ ఓకే చేసేస్తున్నాడు. ఏదైనా కానీ ఒక 1 అవర్లో అయిపోతుంది. అది ఒక ఎంప్లాయీ కార్డుకి పోకుండా ఒక సచివాలయానికి వెళ్ళి ఒక గ్రామంలో ఒక కార్యకర్త అనేవాడైనా కానీ ఎవరైనా కానీ ఒక గ్రామంలో ఉండే అతను సచివాలయానికి వెళ్తే ఏదైనా అతనికి కావాల్సిన పని అనేది ఒక 1 అవర్లో కూర్చొని అక్కడ అవగొట్టుకొని వచ్చేస్తున్నాడు ఇంటికి. మళ్ళీ మరుస రోజు ఆ పని మీద వెళ్లకుండా పని అనేది జరిగిపోతుంది. ఒక రోజులో అయిపోతుంది, ఒక 24 అవర్స్లో అయిపోతుంది. ఏ డౌట్ ఉన్నా క్లియర్ చేస్తున్నారు. ఇంతకుముందు ఏంది రేపు రాండి, ఎల్లుండి రాండి, లేదా ఆయన అడగండి, ఈయన అడగండి అని చదువుతూ ఉంటారు. జనాలకు పల్లెటూరు వాళ్ళకి చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువుకోలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఒకవేళ టౌన్కి వచ్చారనుకో, వాళ్ళు ఎవరిని కలవాలో తెలియదు, ఎవరితోటి మాట్లాడాలో తెలియదు, ఎట్లా మాట్లాడాలో తెలియదు. వాడిని అడుగుతారు, వీళ్ళని అడుగుతారు, అక్కడ బొమ్మంటారు, ఇక్కడ బొమ్మంటారు. వాళ్ళు తిరిగి విరక్త కొట్టేది ఈ రావులని చాలా సందర్భాల్లో వెనక్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అలా లేదు, తన వాళ్ళ గ్రామంలోనే వాళ్ళ ఊర్లోనే అదే ఊర్లోనే వెళ్ళి ఒక గంట కాదు అరగంట కాపాయి కూర్చొని నా పని అయితే అవుదా అని ఒక నిర్ణయం తీసుకోవడానికి ఒక మంచి ఆలోచన తీసుకొచ్చి గ్రామ సచివాలయం అని మంచి ఆలోచన తీసుకొచ్చి పెట్టిన జగన్మోహన్ రెడ్డి మంచిగా జరుగుతుంది. వాళ్ళకి తెలియకపోయినా వాళ్ళ దగ్గర ఉన్న పిల్లోడే వాలంటీర్ కాబట్టి తీసుకెళ్ళి ఆ ఊర్లో ఉన్నవాడే కాబట్టి ఏదైనా డౌట్లు ఉన్నా కానీ చెప్పి ఇదిగో ఈ విధంగా చేయండి, ఈ విధంగా చేయండి, భూమి ఎక్కువ ఉంటే ఎంత ఉంది మీ దాంట్లో తీసేసుకోండి, సరే ఇంటి ఆదాయం ఎక్కువ ఉంది, మా అరువులు కాదు, ఇట్లా అనేది డౌట్ ఉన్నది ఎంబటే క్లియర్ చేస్తున్నారు. జనాలకు అనేది డౌట్ ఉన్నది ఎంబటే క్లియర్ చేస్తున్నారు. నీకు వస్తుందా రాదని కానీ కంప్లీట్గా ముందే చెప్పేస్తున్నారు. ఇంతకుముందు అట్లా కాదు, రాపోయినా కానీ వస్తుంది, నాకు ఎంత ఇవ్వండి, 5,000 ఇవ్వండి, 10,000 ఇవ్వండి, ఇట్లా అమౌంట్ తీసుకొని రాకుండా ఉన్న రోజులు కూడా ఉన్నాయి. నేను చూసుకుంటాను అని ఎంత ఇవ్వండి అట్లా. ఇప్పుడు అలా లేదు, ఆ గవర్నమెంట్ అప్లికేషన్కి ఎంత పడుతుందో అంతే కడుతున్నారు. గవర్నమెంట్ చలానా తీసేసుకుంటున్నారు అంతే, లంచం అనేది జరగట్లేదు. అది తెల్లారులకు పింఛన్లు ఇస్తున్నారు. ఒక రేషన్ కార్డుకైనా ఒక పాస్బుక్కైనా ఏదైనా అప్లికేషన్ దగ్గరుండి చేపిస్తున్నాడు. ఊళ్ళో ఉండే అతనితో మమేకంగా చేసుకొని మమేకంగా తీసుకెళ్ళి చేపిస్తున్నారు. అది అంటే ఇప్పుడు ప్రతిపక్ష ఆరోపణ ఏంటంటే ఫస్ట్లో చెప్పలేదు కదా కరెంట్ ఇంతని, మామూలుగా కార్డులు తొలగిస్తామని ఫస్ట్లో చెప్పలేదు కదా కండిషన్లు, తర్వాత ఎందుకు తీసుకొచ్చారు, ఎందుకు కార్డులు తీసేస్తున్నారు ప్రతిపక్ష ఆరోపణ. ఇప్పుడు ఒక రూల్ అనేది ఉంటుందండి, దేనికైనా గవర్నమెంట్ ఒక దానికి ఒక రూల్ ఉంటుంది, ఒక స్కేల్ ఉంటుంది. ఆ స్కేల్ ప్రకారమే ఏది ఉన్నా కానీ అరువులు స్కేల్ దాటిన తర్వాత అనర్హులు ఎవరైనా కానీ, అది గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా మామూలు రైతు అయినా ఎవరైనా కానీ ఒక స్కేల్ ప్రకారం వెళ్ళిద్ది గవర్నమెంట్ అనేది. దానికి ఒక లెక్క ఉంటుంది, ఒక జీవో లాగా తీసుకెళ్తారు. 300 యూనిట్లు అంటే అది నార్మల్, 300 యూనిట్లు దాటిందంటే అది కట్ చేయాల్సిన అవసరం ఉంది గవర్నమెంట్కి, అది అనర్హులు అనే లెక్క ఉంది కానొస్తుంది. ఇప్పుడు అందరికీ ఇస్తుకుంటూ పోతుంటే అన్నీ పోతానే ఉంటాయి కదా, అరువులకే ఇస్తే ఏదైనా పద్ధతిగా ఉంటుంది. అది వాళ్ళ కమిటీలో చెప్పిన వాళ్ళకే పథకాలు వచ్చినాయి కానీ అన్ని వర్గాలకి అన్ని పార్టీలకి మాత్రం న్యాయం జరగలేదు. జగన్ పరిపాలన మాత్రం డైరెక్ట్గా ప్రజలకే జరుగుతుంది, వాలంటీర్ వ్యవస్థ కూడా బాగానే ఉంది. నేను తీసుకొచ్చి నీకు చేతికి ఇచ్చేదని అయితే 100 200లో నేను తీసుకుంటానని అభిప్రాయపడచ్చు, కానీ డైరెక్ట్గా పథకాల ప్రకారం వెళ్ళిపోతున్నాయి. 1 తారీఖు 9 గంటలకల్లా పెన్షన్ వాలంటీర్లు తీసుకెళ్ళి సక్రమంగా ముసలి వాళ్ళకి ఇచ్చి వాళ్ళని చాలా సంతోషపరుస్తున్నారు. వృద్ధాప్యను అవగతవకలు దాచే అవకాశం ఎక్కడా లేదు పథకాలలో. ఆ పార్టీ ఏమన్నా చూస్తున్నారా పథకాలు అందించడంలో, అది ఏదన్నా ఉందా ఈ పార్టీ వాళ్ళకి ఇవ్వట్లేదు, ఎట్లయినా ఉందా ఈ వర్గం? ఏం లేదు, అందరికీ అరువులైన ప్రతి ఒక్కరికి, పార్టీతోటి ప్రతిపక్షంతో ఇంకొక దానితో కులంతో వివక్షణ లేకుండా ఎవరు అరువులైతే వాళ్ళ ఇంటికి చేరుతున్నాయి పథకాలు.